ఆంధ్ర రాజకీయాల్లో వినూతన పరిణామాలు నిన్న మొన్నటి వరకు అంతగా ఊసేలేని పార్టీ సడన్గా లైమ్ లోకి వచ్చేసింది టీడీపీ జనసేన వంటి ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకోవడంతో టికెట్లు షేర్ చేసుకుంటుంటే ఆ పార్టీకి మాత్రం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మంది రెడీగా ఉన్నారట అభ్యర్థులు అధికార వైసీపీ తర్వాత పూర్తి స్థాయిలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న ఆ పార్టీ ఏంటి ఆ రేంజ్లో అభ్యర్థులు రావడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం గజం కేవలం కేవలం గజాల భూమి లక్షలు మాత్రమే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు వెల్లువెత్తారు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఏడు వందల తొంభై మూడు దరఖాస్తులు వచ్చాయి ఏపీలో మొన్నటి దాకా కాంగ్రెస్ అన్న పదమే వినిపించలేదు ఆ పార్టీకి ఇంకా ప్లేస్ లేదు అనుకున్నారంతా ఆల్ ఆఫ్ సడన్ గా సీన్ చేంజ్ అయింది ఇప్పుడు హస్తంలో కొత్త కళ కనిపిస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మేమంటే మేం పోటీ చేస్తామంటూ ఆశావహులు పోటెత్తుతున్నారు ఈ హఠాత్ పరిణామం చూసి అందరూ మొక్కున వేలేసుకుంటున్నారు రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైది రెండు దఫాలుగా ఒక్క సీటు కూడా గెలవలేదు ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కోలాహలం కనిపిస్తోంది కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్ మళ్లీ ఏపీలో చిగురించబోతోందని ఎనలిస్టులు అంటున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఏపీలో కూడా ఈసారి గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తామని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో పోరాటంలోకి దిగాలని ఆ పార్టీ భావిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే షర్మిల జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు మరోవైపు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికన్ ఠాగూర్ ప్రారంభించారు మొదట్లో దరఖాస్తులు పెద్దగా రావన్న అభిప్రాయాలు వినిపించాయి కానీ అనూహ్యంగా దరఖాస్తుల సంఖ్య పెరగడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు పెద్ద సంఖ్యలో అప్లై చేస్తున్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు ఏడు వందల తొంభై మూడు మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో నూట ఐదు మంది అప్లికేషన్స్ ఇచ్చారు అప్లికేషన్లకు చివరి రోజు కూడా దరఖాస్తులు రావడం ఇక్కడ విశేషం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి ప్రజాస్వామిక వాదంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని పదే పదే చెబుతూ వస్తున్నారు మాణికన్ ఠాగూర్ ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందంటున్నారు కులం డబ్బు కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేయదన్నారు వీటన్నింటితో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది ఇన్నాళ్లు కళా విహీనంగా కనిపించిన ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు కలకలలాడుతుండటం అటు లీడర్ని ఇటు కేడర్ని ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేస్తోంది అయితే కాంగ్రెస్కు వచ్చే ఓట్ల శాతం పైన అనలిస్టులు దృష్టి పెట్టారు అంతేకాదు కాంగ్రెస్ ఓట్ల వల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందో కూడా లెక్కలు వేస్తున్నారు ఏపీలో జరిగే ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ బోని కొడుతుందేమో చూద్దాం